సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీనివాస్ నగర్లో అర్ధరాత్రి సైకో హల్చల్ చేశాడు. ఒంటరి మహిళలపై దాడికి పాల్పడగా పట్టుకునేందుకు ప్రయత్నించిన స్థానికులపై రాళ్లు రువ్వాడు. అయితే స్థానికులు అంతా కలిసి వెంబడించడంతో ఆ సైకో పరారయ్యాడు. కాగా సైకో వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే అతన్ని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డోర్ మేము నిద్రపోయాను అనుకుని డోర్ తీసుకొని మంచాల కాడికి వచ్చిండు. మా పెద్దమ్మ లేచేసరికి పరాపర ఊరికి మళ్ళీ మేము నిద్రపోయాను అనుకుని మళ్ళీ ఇంటర్కలకి వచ్చి తలుపులు తీసేది. తలుపులు తీస్తుంది గుంజుతుంటే రాట్లే. మేము ఇంకా అందరికి మా చుట్టుపక్కల వాళ్ళకి అందరూ ఫోన్లు చేసినాం. మేము రాలేదు అని మాట్లాడి ఒకటిన్నర రెండు అవుతుంది ఆ టైం కాడ నుంచి కలిపోయలే. మంచాల కాడికి వచ్చిండు. వచ్చి మమ్మల్ని చూసి పారిపోయింది. మేము అందరం లేచేసరికి నైట్ ఒకటిన్నరప్పుడు ఎవరు వచ్చి తలుపులు తీసుకొని వచ్చి గొంతు కాయ పట్టుకున్నారు. అసలు మేము ఎదిలించుకొని బయటికి వెళ్ళొచ్చినాం. ఆడు పారిపోయిండు. అందరు లేచినా కూడా దొరకకుండా పోయిండు. అసలు ఇంట్లో మా ఒక్కరికి ఉండాలన్నా భయం అవుతుంది. అసలు మా పక్కన వాళ్ళు వచ్చిందంట. ఒకటిన్నరప్పుడు వచ్చింది. అసలు మమ్మల్ని కొట్టిండు. మా పాపని అనుకుంటున్నారేందండి. ఒకటిన్నరప్పుడు బయటకు వెళ్ళినా ఇక అసలు అందరినీ పిలిచేసరికి వెళ్ళిపోయింది. పోలీసులకు ఇన్ఫోన్ చేసిరు. వాళ్ళు వచ్చిర్లేగాని ఇంక దొరకలేదు. అసలు ఆయుధాలు ఏం లేవు. అసలు గొంతుకాయ పట్టుకున్నాడు. అసలు నోరు మాటలు రాకుండా మూస్తున్నాడు. నోరు మూస్తున్నాడు. అసలు ఏం పోలేదు. సామాన్లు ఏం పోలేదు. డోర్ ఓపెన్ కాగానే మేలుకొచ్చింది నాకు. ఇక అసలు ఎవరినూ అంటే సమాధానం చెప్పట్లేదు. ఎందుకు 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 అంటుండే. ఎవరిను అంటే ఎందుకు వచ్చినామంటే నెలొక్కటే అంటుంది వాడిగా. ఇక బలవంతంగా బయటికి నెట్టుకు వచ్చేసరికి కేకలు పెట్టేసరికి అందరు లేచారు. వాడిగా పారిపోయిండు. ఇంటికి ఫస్ట్ మాకన్నా ముందు ఆ పక్కన వాళ్ళ ఇంటికే వెళ్ళిందంట. రాత్రి 12 ఒకటిన్నర ఆ ప్రాంతంలో పక్క మైంటి నేను పడుతుంటే ఇంటికి వచ్చాను. వచ్చేసరికి చూసేసరికి వాడిగా దూరంగా వెళ్తూ ఉన్నాడు. వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. నన్ను చూసి పరిగెడతా ఉన్నాడు. వాడిని పడవడం ట్రై చేశాను. కానీ వాళ్ళు రాలేయడం వల్ల పెరగడం నేను ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు ఎవరు లేవలేదు. పక్కన ఇంట్లో కూడా అంటే అక్కడ స్టాప్ వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ అక్కడ పక్కన కుమ్మరి ఇంట్లో కూడా వినడం జరిగింది. ఇంకా అలా వాళ్ళు కూడా దొరకకుండా మిస్ అవ్వడం వల్ల ఇక నైట్ మొత్తం వెళ్ళవాలి నిద్రలేదు. 5 వరకు 5:30 వరకు కూడా అంతే ఉన్నాము. పోలీసు వాళ్ళు చేస్తున్నాము.